स्तुति गानमु सुनियाड़ नाममु स्तुति गानमु कुनियाड़ नाममु निगना प्रेमानुरागम क्षणमैना विडुवनि स्नेहम अति श्रेष्ठुडना येसया निगना प्रेमानुरागम क्षणमैना विडुवनि स्नेहम अति श्रेष्ठुडना येसया पाड़स्तुति गानमु कुनियाड़ नाममु पाड़स्तुति गानमु कुनियाड़ नाममु ఇలనాకెవ్వరు లేరనుకునగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలనాకెవ్వరు లేరనుకునగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో పలించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పావురు స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రజలందరికీ ఈ 22వ సంవత్సరము క్రిస్మస్ దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన 11 మాసాలు కాపాడి కంటికి రెప్పవలే ఈ 12వ మాసంలో ప్రవేశింపచేశాడు. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. ఆయనకి ఏం చెల్లించగలి ఆ రుణాన్ని తీర్చుకోగలం అనే పరిగొసారి ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. 2020వ సంవత్సరము 21వ సంవత్సరము 22వ సంవత్సరం భయంకరమైన పరిస్థితులు, మానవ మేధస్సుకు అందని పరిస్థితులు, తెగులు, 100,000 మంది చచ్చిపోయారు. మన కళ్ళారా చూచాం, టీవీల్లో చూచాం. ఇటువంటి భయంకర పరిస్థితుల నుంచి మరి దేవుడు షడ్రక మిషక బెదనుగోరును ఏ విధంగా ఆ మంటలు అగ్నిగుండా నుంచి తప్పించాడో అట్లా మనల్ని తప్పించిన ఆ దేవునికి ఏమి చెల్లించినా మరణం తీరదు. చాలా సంతోషం. ఈ డిసెంబర్ మాసం 22వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆ వేడుకల్లో మనం కూడా పాల్గొని ఈ సంవత్సరం యొక్క దీవెనలు పొందడానికి దేవుడు కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. దేవుడు తన పవిత్రమైన గ్రంథాన్ని మనకిచ్చాడు. దివారాత్రులు ధ్యానించమన్నాడు. అతడు నీటి కాలం ఎవరో నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనుదంతయ సఫలమగును అన్నాడు. ఈ సంవత్సరం నీ కార్యాలు ఏం చేసావో
అవన్నీ సఫలం కావడానికి ప్రభువుని అడగాలి అని ధ్యానించాలి, కీర్తించాలి, స్తుతించాలి అని భక్తులందరూ ఆ విధంగా తెలియచేశారు. నా ప్రాణమ యెహోవాను స్తుతించుము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమ యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము అని దావీదు చక్కని ప్రార్థన నేర్పాడు. నేర్చుకోవాలి, జీవితం అంతా నేర్చుకోవటమే. ప్రభు అన్నాడు, నా ఎదుకు వచ్చి నేర్చుకునుడి, మీ జీవితం మార్చుకునుడి, మీ హృదయంలో నన్ను చేర్చుకునుడి, శ్రమలు ఓర్చుకునుడి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి దేవుని గ్రంథాన్ని ఎలా చదువుతున్నారు? సంవత్సరం అయిపోతుంది, చాలామంది సంవత్సరంలో బైబిల్ ముగించాలని చూస్తున్నారు, చేస్తున్నారు, మంచిదే. ఏ వాక్యాన్ని చదువుతున్నావో వాక్యం నీ హృదయంలో ఉండాలి సుమా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి కొన్ని సత్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు భక్తుడు. నేడైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించదో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. మన జీవితం గురించి చెబుతున్నాడు. ఏ నిమిషానికి ఏం జరుగుద్దో చెప్పలేము మనం. మన చుట్టూ ఉన్నవారే, మనం ప్రేమించిన వారే, మన ఇంటిలోని వారే రేపు ఉండకపోవచ్చు. రేపేమి సంభవించునో. మనని ఒక సహోదరుడి గురించి చెప్పారు, మహోబాద్ పట్టణంలో రవి బ్రదర్, 40 ఏళ్ళు ప్రభువు నమ్ముకున్నాడు, ప్రభు బిడ్డగా మారాడు, ప్రభు చక్కని పాటలు పాడు, దేవుడు అంటే ఎంత ప్రేమో ఎంత పిచ్చో. నిన్న ఫోన్ వచ్చింది, ఆ రవి చనిపోయాడు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, చచ్చిపోయాడు. రేపేమి సంభవించను. తన భార్య కొరకు, ఆ యొక్క కుటుంబం కొరకు, ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నా. కనుక రేపేమి సంభవించను నీకు తెలియదు, మీ జీవమే పాటిది, అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకొనవలని అని చెప్తున్నాడు. అంటూ ఇప్పుడైతే మీరు మీ డంబముల ఎందు అతిశయపడుతున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మీరేది చేయనెరుగు, అలాగ చేయన వారికి పాపము కలుగును. 11 మాసాలు అయిపోయాయి, ఈ 12 మాసాలు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2022 ముగించుకొని 23లో ప్రవేశించాలి. అంటే ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రమోషన్ కావాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో కాలం పనిచేయాలి, సీనియారిటీ సంపాదించాలి, పరీక్షలు పాస్ కావాలి, మంచి మార్కులు రావాలి, అప్పుడే వస్తుందో లేదో చెప్పలేము. ఇంకా 22 నుంచి 23వ సంవత్సరాలు ప్రమోట్ కావాలంటే ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఎలాంటి వాడమైనా, ఎంతటి వాడమైనా, ఎంత ఘోరుడమైనా, ఎందుకంటే దేవుడు ఈ చక్కని జీవితాన్ని నీకు ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ బలం ఇచ్చాడు, ఈ శక్తి ఇచ్చాడు, ఈ అవయవాలు ఇచ్చాడు, ఈ జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, ఆనందం ఇచ్చాడు. అంటే ఈ బ్రతుకులకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. 84 లక్షల జీవరాశులలో మానవుడు గొప్ప శ్రేష్టమైన వాడు. మానవుడు 84 లక్షల జీవరాశులలో సృష్టిలో దేవుడు తన జ్ఞానాన్ని పెట్టాడు, తన స్వరూపంలో చెక్కుకున్నాడు, తన జ్ఞానాన్ని నిన్ను పెట్టి తన కుమారునిగా నిన్ను చేసుకున్నాడు. బ్రతుకునకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది, అది గుర్తించి ఎవరైతే ఇచ్చారో తిరిగ వారి చేతిలో పెట్టాలి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. ఏ జీవితాన్ని నీకు ఇచ్చాడో, ఏ ఆత్మని నీకు ఇచ్చాడో, ఆ ఆత్మని ఆ దేవునికి పరమాత్మకు అప్పగించాలి బాధ్యత. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, యెహోవా దావీదుకు దీపము, దావీదు ఇశ్రాయేలీయులకు దీపము, ఒంటికి కన్ను దీపము, ఇంటికి ఇల్లాలు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అందుకే వెలుగుతున్నాడు మానవుడు లోకంలో.
మీరు నేను లోకానికి వెలుగునన్నాడు యేసయ్య. మీరు కూడా లోకానికి వెలుగన్నాడు. మీరు వెలగాలి, వెలిగించాలి. లూకా సువార్త 12వ అధ్యాయంలో 35లో చెప్తున్నాడు, మీ దీపమును వెలుగుచుండనియుడి. ఈ లోప దీపం పెట్టాడు, అందుకే వెలుగుతున్నాం మనం. నువ్వు వెలగాలి, నలుగురిని వెలిగించాలి. ఇది నీ జీవితానికి పరమవిధి. మర్చిపోతున్నావేమో, నీ దీపం ఆరిపోతుందేమో. జాగ్రత్త, కొద్ది రోజులే ఉంది 22వ సంవత్సరం, దీపం ఆరిపోతుందేమో. ఇంకా అనేక మంది వెలిగించే బాధ్యత నీ మీద ఉందయ్యా. కనుక యేసు ప్రభు కూడా ఆయన చివరి దినాల్లో సిలువ మరణం పొందిన తర్వాత మనుషులందరూ కొరకు ఆయన బలిపోయాడు. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతడు చూచి అపేక్షించినట్లుగా ఆయనకు స్వరూపము లేదు. మనందరి దోషం యెహోవా అతని మీద మోపెను. వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, తృణీకరించబడిన వాడుగా అయిపోయాడు యేసయ్య. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ యేసయ్య యొక్క ఆ చరిత్ర జ్ఞాపకం చేశాడు. దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి ఏం చేశాడో. కనుక చివరికి యేసయ్య లూకా సువార్త యోహాను సువార్త 19:30లో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. స్తెఫను చచ్చిపోతున్నప్పుడు అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు. కనుక మనము కూడా మన ఆత్మని దేవునికి అప్పగించాలి. రేపేమి సంభవించడో నీకు తెలియదు. నువ్వు ఆవిరి వంటి మనుషుడు, ఎప్పుడు ఎగిరిపోతావో నీకు తెలియదు. కనుక ఎగిరిపోయే ముందు నీ దీపాన్ని వెలిగించి, నలుగురిని వెలిగించి నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆత్మకు విడుదల కావాలి. ఎప్పుడే చచ్చిపోతామో ఈ జీవాత్మ లోపల ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపము బయటకు వచ్చే విడుదల. దానికి ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఆత్మకి ఏ లక్షణాలు కలిగి ఉండాలి? తన ఆత్మను నీలో పెట్టాడు, జీవాత్మను నీలో పెట్టాడు, నేను మనిషిగా చేశాడు, జీవింపు చేశాడు. అయితే ఆ ఆత్మను పాడు చేసుకున్నావు నీ చేతులారా. నీ దగ్గరికి వచ్చినాక మలినమైపోయింది, నీ మనస్సు మలినమైపోయింది, నీ ఆలోచనలు మలినమైపోయాయి. ఎటువంటి మలినమైపోయిన ఈ ఆత్మని దేవుడికి సమర్పిస్తే దేవుడి దగ్గర వెళుతుందా? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది ఎలా ఉండాలో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు తన భక్తుల ద్వారా చక్కని మాటలు జ్ఞాపకం చేశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి నిత్యము. 1వ అధ్యాయంలో 4 నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, ఎట్టనగా తన ప్రియుని తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఒకరోజు ఆయన ముందు నిలబడాలి నువ్వు నేను. మర్చిపోకు మిత్రమా, ఇలా కోలో జరిగిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు చనిపోయిన తర్వాత జరగబోయే చరిత్ర ఏమిటంటే ఒకరోజు మనం ఆయన ముందు నిలబడాలి. మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనలను క్రీస్తుతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ముందు మనం నిలబడాలంటే 1 పవిత్రత కావాలి, 2 నిర్దోషత్వము కావాలి. పవిత్రత ఎలా వస్తుంది? చెమట పడుతుంది, వాసన వస్తుంది. స్నానం చేస్తే శరీరానికి పవిత్రత, వాసన చెడిపోతుంది.
బట్టలు మురికైపోయాయి. వాడు ఉతికితే తెలుపు వస్తుంది, పవిత్రత వస్తుంది. అయితే ఆత్మని ఎవరు పవిత్రపరచగలరు? శరీరాన్ని పవిత్రపరిచే స్నానం చేసి సబ్బులు రాసుకుని బట్టలు శుభ్రం చేసుకున్న పవిత్రపరిచే శుభ్రం చేశావు, ఆత్మని ఎవడు శుభ్రం చేయాలి? నీ మలినమైపోయిన నీ ఆత్మని, పాడైపోయిన నీ ఆత్మని ఎవరు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రపడుతుంది అని బైబిల్ గ్రంథాన్ని మనం చూచినట్లయితే, కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఒక చక్కని ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రియులారా, 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకోవాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డలా, ఈ శరీరంకి, అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 28లో చెప్పాడు, అసలు మనం ఎవరికి భయపడాలి? లోకంలో అందన్నిటి భయమే మానవుడికి, ఎక్కడికి వెళ్తే భయమే. అయితే ఒక భయం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్తున్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయన వానికి మిక్కిలి భయపడాలి. నీ ఆత్మను నరకములో వేసేవాడు, నీ శరీరాన్ని నరకములో వేసేవాడు. జాగ్రత్త, నీ ఆత్మకు అంటుకున్న కల్మషాన్ని కడిగి వేసుకో. నీ ఆత్మకు పవిత్రత కావాలి, నీ ఆత్మకు విడుదల కావాలి, నీ ఆత్మ పాపము నుంచి పవిత్రత కావాలి, ఆత్మకు శుద్ధీకరణ కావాలి, ఆత్మకు పరిపూర్ణత కావాలి, ఆత్మకు పరిపక్వత కావాలి. ఎలా వస్తుంది? పవిత్రులుగా ఉండాలి. ఆయన ఎలాంటి వాడు? యేసయ్య ఎలాంటి వాడు? హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 24 నుంచి చదువుకుంటూ పోతే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని అక్కడ యేసయ్య గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయంలో 24వ వచనంలో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన హెచ్చైన వాడనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి కనుక నువ్వు పవిత్రుడిగా నిర్దోషిగా చేయగలడు నిన్ను. అప్పుడే ఆయన ముందు నువ్వు నిలబడగల శక్తి నీకు వస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ప్రభు ముందు నిలబడాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి, నీ దీపాన్ని వెలుగుచుండనియాలి. నిన్ను వెలిగించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా చేసుకున్నాడు. కనుక ప్రభు ముందు నిలబడడానికి సిగ్గుపడక్కర్లేదని. అయితే ఈ సమయంలో ఆ పవిత్రత ఎలా వస్తుందో, ఈ ఆత్మక పవిత్రత ఎలా వస్తుందో, ఈ కల్మషం ఎలాగ పోతుందో, ఆత్మఫలం అని చెప్పాడు, వెలుగు ఫలం అని చెప్తాడు. కనుక ఎలా వస్తుంది ఆత్మ పవిత్రత? ఎప్పుడైనా ఆలోచించావా? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఈ 1వ అధ్యాయం ప్రతి ఒక్కడికి వచ్చి ఉండాలి. 1వ యోహాను పత్రిక ఈ 5 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో ఈ 5 అధ్యాయాలు సాధ్యమైతే మనం కంఠస్థం పెట్టాలి. బైబిల్ గ్రంథం అంతా నువ్వు జీర్ణించుకోవాలి లోపల. యేసయ్య ఎక్కడ మాట్లాడిన దేవుని వాక్యమే. సాతాను ఎదుర్కోవడానికి దేవుని వాక్యంతో ఎదిరించాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారి దేవుడు అంటే వాక్యము దేవుడు. అయితే మనం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ వాక్యానికి, సంఘాల్లో వాక్యానికి టైం ఉండదు. పనికి మళ్ళీ కార్యక్రమాలన్నింటికీ టైం, పాటలకి, ఆరాధన, ఇది అన్ని సరే అవి అవసరమే కాదంటలా. దేవుని వాక్యానికి
ఇది పరలోకపుమన్న జీవాహారానికి ఇది ఆత్మకు కావలసిన ఆహారం కాదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నెగ్లెక్ట్ చేస్తున్నావు? అందుకే ఆత్మలు హరిపోతున్నాయి, చల్లారిపోతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది. కనుక ప్రభు వచ్చి ఈ రోజుల్లో ఉన్నాం కనుక ఒకరోజు ఆయన ముందు నిలబడాలి కనుక. ఈ లోకం మనకు శాశ్వతం కాదు కనుక ఏ ఆత్మకైతే నీకు ఇచ్చాడో ఆత్మ ఏ విధమైన కల్మషం అంటుకుందో ఆ కల్మషం కడిగి వేయటానికి. చూడండి, ఈరోజు దేశంలో ప్రపంచ కారులు ఎక్కువైపోయాయి. ఆ కారు కడగడానికి వాష్ ఉంటాయి, ఎక్కడ కారులు కడగడానికి శుభ్రం చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కనుక నీ ఆత్మకు ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకోవటానికి. ఎలాగ నీ ఆత్మకు కల్మషం పోతుంది? అక్కడ చెబుతాడు, మన గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఉంటాడు అక్కడ, అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వ పాపక్షయకరం పాదోదకం పావనం శుభ్రం. కొబ్బరికాయ కొడతాడు, నీళ్ళు పోతాడు, నీ పాపం పోయిందిరా బాబు అంటాడు. కొబ్బరికాయ నీళ్ళు కొట్టేస్తే పాపం పోతుందా? పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాదేవ శరణాగతి వచ్చిలా. నా ఆత్మ పాపమైపోయింది. ఈ కల్మషాలను విడిపించేవాడు ఎవడో, ఎవడైనా ఉన్నాడా? చేస్తే ఇక్కడ ఒకటవ యోహాన పత్రిక 1:5 చక్కని మాట, ఒక తరుణోపాయము ఒక ఇస్తున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమే ఉండలేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మనము చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచూ సత్యమును జరిగించుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి నీ ఆత్మకు అంటుకున్న కల్మషము దుష్టత్వాన్ని నుంచి నిన్ను పవిత్రునిగా చేస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఇలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అయితే మన పాపాలు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఎందుకు దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడంటే, ఎందుకు క్రిస్మస్ పండగ చేసుకుంటున్నామంటే, మానవాత్మకు అంటుకున్న కల్మషాన్ని కడిగి వేయడానికి యేసయ్య తన రక్తాన్ని చెందించాడు. వేదాలు ఘోషించినట్లుగా న పుణ్యో దానధర్మశ్చ న కర్మశ్చ పుణ్యం భవిత్, న పుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహీ నహీ, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే భూలోకానికి వచ్చి మానవుడిగా తన రక్తాన్ని ధారపోస్తాడు. ఆ రక్త ఆ ధార చేత మానవ పాపాలకు ప్రక్షాళన, ఆత్మకు శుద్ధి కలుగుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తీర్థం వల్ల పాపం పోదు, తీర్థయాత్ర వల్ల పాపం పోదు. యేసు రక్తం మాత్రమే నీ పాపాలు నా పాపాలు సమస్త మానవుల పాపాలు పరిహారం చేయడానికి. ఇక్కడ 2:1 అదే యోహాను పత్రిక 1:2 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాట్లు ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడు యేసుక్రీస్తుని ఉత్తర వారి తండ్రి యుద్ధం అనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటూ మన పాపములకు మాత్రమే కాక సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎండకాయ భూమండలం అంతా ఎంతమంది ఉన్నారు మానవ జాతి పాప పరిహారణ కొరకు? దేవుడే మానవుడిగా భూలోకానికి అవతరించాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అంటే రక్షించేవాడు, పాపము నుంచి శాపము నుంచి మరణముని నరకము నుంచి తప్పించేవాడు. అటువంటి ప్రభువుని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ పాపాలు పరిహారం చేసి నిన్ను పరిశుద్ధుడిగా నిర్దోషిగా
నువ్వు ఆయన ముందు నిలబడేటట్లుగా చేయటానికే. ఎందుకంటే మానవుడు దేవుడు చేశాడు, ఆ దేవుడు చేస్తే మానవుడు పాడైపోయాడు, పతనమైపోయాడు, పాపములు పడిపోయాడు, మునిగిపోయి నరకానికి పోతున్న సమయంలో దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించి ఆయన మన పాపాల పరిహారం కొరకు కోళ్ళ యొక్కయో గొర్రెల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తం వల్ల పాప క్షమాపణ లేదు, అవి ఛాయగా చేశారు, బలులు అర్పించారు. ఇలాగ దేవుడు మానవుడిగా భూలోకానికి వస్తాడు, ఆయన బలైపోతాడు, యజ్ఞమైపోతాడు, యాగైపోతాడు. ఆయన ఆ యొక్క యజ్ఞం ద్వారా మానవ పాపాలు పరిహారం చేయడానికి తన యొక్క విలువైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షిస్తాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, జగత్తు పునాది వేయ ఒక మునిపే అటువంటి నీవు నీ ఆత్మకు అంటుకున్న కల్మషాన్ని కడిగి వేసుకుని ఈ పాపము నుంచి విడుదల పొంది పవిత్రుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా ఆయన ముందు నిలబడడానికి నీకు శక్తి కావాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీకు బ్రతుకు ఒక ప్రత్యేకమైన విలువ ఉన్నది. నీ ఆత్మ నరకానికి పోవడానికి లేదు, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. దేవుడు పరలోకంలో ఉంటాడు, నీ కొరకు పరలోకంలో గృహం కట్టిస్తున్నాడు. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచి నా ఎందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేనిడది మీతో చెప్పుదను, నేనుండు స్థలములో మీరుండు లాగునా, నేను వచ్చి తీసుకుపోతానని చెప్పాడు. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఆకాశ మధ్యానికి రాబోతున్నాడు, ఈ భూలోకానికి దూతలను పంపిస్తాడు. ఆ దూతలు యొక్క ప్రజలను ఏర్పాటు చేసుకుని తన స్వరక్తంలో కడగబడిన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఆ నీతిమంతులు, నిర్దోషులు, పవిత్రులు ఏర్పాటు చేసుకుని ఆకాశ మేఘాల మీద మధ్యాకాశానికి తీసుకుపోతాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఏ కళంకం అయితే నీ ఆత్మకి ఇంకా మరి ముసుగుపోయిందేమో, నీ ఆత్మ పరిహారం కావాలంటే, పాపం నుంచి విడుదల కావాలంటే, నీ ఆత్మకు శాంతి కావాలంటే, పరలోకం ప్రవేశించాలంటే ఈరోజే ప్రభు దగ్గరికి రా, ప్రభువుని విశ్వసించు, ఆయన ఆశ్రయించు, తన పరిశుద్ధమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచే ఆ గొప్ప దేవుడు నీతో ఉన్నాడని గుర్తిరిగి రేపేమి సంభవించడో నీకు తెలియదు. ఒకసారి నువ్వు ఆలోచించి ప్రభువా, నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని పరిహరించి నా ఆత్మకున్న కల్మషాన్ని కడిగి వేసి పవిత్రుడిగా, నిర్దోషిగా నీ ముందు నిలబడే శక్తి ప్రసాదించమని ఆయన అడిగి పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించాలని ఆశపడుతున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభునందు మిక్కిల ప్రియులారా, నీకు వందనాలు చేస్తున్నావు. మా దేవానికే స్తోత్రాలు, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలనే మాటలు విన్నారు నాయన, మా హృదయమునైనా పాప పంకిలమైపోయింది ప్రభువ, అయా కల్మషమైపోయింది నాయన, ఈ కల్మషమైన హృదయంతో నీ దగ్గర రాలేము ప్రభువ. నువ్వు పవిత్రుడువు, మేము పవిత్రులుగా ఉండాలని ప్రభువ, మా పాప ప్రక్షాళన పవిత్రత కొరకు నీ రక్తాన్ని చిందించి పవిత్రులుగా చేసావు నీ కొందనాలు, నీ ముందు నిలబడే శక్తి మాకు ఇచ్చావు నీ కొందనాలు. విన్న వాక్యాన్ని దీవించిన హృదయంలో ఫలిపించి ప్రతి ఒక్కరు ప్రభువ నీ రక్తంలో కడగబడి నీ ముందు నిలబడే శక్తి ప్రసాదించమని, నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని, భయంకర లోకము నుంచి మాకు విడుదల కలిగించమని, అడుగుబాటినంటికంటే ఊహించబాటినంటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక.